కొక్కపిల్లా సబ్బుబిళ్ళ కాదేది ప్రాసలకి అనర్హం మన దిల్ వెనుక గుసగుసెల్లో మీ మనసుని ఆనంద తీరాలకు తీసుకువెళ్లే కథావస్తువులే కాదు కొన్ని కన్నీటి వ్యధలని ఈరోజు మేము మీ ముందు ఉంచడానికి చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇది మీరు వింటున్నారు దిల్ వెనుక గుసగుసెలు కంటెంట్ రైటర్ లక్ష్మీ అయ్యగారి నేను పోనంగి కొలిక్కిరాని తీర్పులు గడిచిపోయిన సంవత్సరాలు ఎక్కిదిగే కోర్టుమెట్లు కళ్ల కోనల్లో ఎండిపోయిన నీటి చారికలు న్యాయం కోసం అరిచీ అరిచీ జీరబోయిన గొంతులు తప్పుడు చూపులు తప్పించుకు తిరిగే నిజాలు ఇవే నేటి నిర్భయ కేసులు నిర్భయ అంటే భయం లేకపోవడం మరి ఆ మాట నేడు ఆర్భాటంగా జీవితం అనుభవిస్తున్న దోషులకు వర్తిస్తోందా లేక గదిలో నాలుగు గోడల మధ్య చనిపోయిన ఆడపిల్లను తలుచుకుని చావలేక బ్రతుకులీడుస్తున్న ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి వర్తిస్తుందా లేదు కొన్నేళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో తిరిగే బస్సులో ఒక అభాగ్యురాలిపై ఐదు మానవ మృగాలు ఘోరాతిఘోరంగా అత్యాచారం చేసి చేసి బస్సు నుండి తోసేశారు కొన్ని రోజులు నరకయాతను అనుభవించి మరీ కన్నుమూసింది నిర్భయ మరికొన్నాళ్ళకి ముగ్గురు మృగాళ్ల రాక్షసత్వానికి దహనమైపోయింది దిశ ఇదే కోవలో సుగాలి ప్రీతి పట్టుమని పద్నాలుగు సంవత్సరాలు కూడా లేని పసి ప్రాయానికి పాఠశాల యాజమాన్యమే తన పాలిట మానవ మృగాలై అత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు ఇవి వెలుగులోకి వచ్చిన కొందరి పశువాంచకులోనైన ఆడపిల్లల కన్నీటి వ్యధలు మనకి తెలియనివి చీకట్లోనే కలిసి మసిబారినవి మరెన్నో చనిపోతూ ఇచ్చిన అభాగ్యుల మరణవాంగ్మూలాలు కళ్లకి కట్టినట్లు చెప్పిన వారి మాటలు అరణ్య రోదనలే అవుతున్నాయి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు మనసు చంపుకుని న్యాయం కోసం ఎన్నో సంవత్సరాలుగా కోర్టుమెట్లు ఎన్నోసార్లు దిగేలా చేస్తున్నాయి ఎన్నేళ్లు గడుస్తున్నా చట్టం న్యాయాల గుప్పిట్లో దోషులు రక్షింపబడుతూనే ఉన్నారు కూతురు చనిపోయినా మిగతా కోసం దోషులు శిక్షించబడాలని ఎందరో తల్లులు చేస్తున్న ఒంటరి పోరాటంలో ఆటుపోట్లు ఎదురై వాళ్లు నిత్యం చస్తూ బ్రతుకుతూనే ఉన్నారు రేపే ఊరి అంటూ టీవీలలో మీడియాలలో ఎక్స్క్లూజివ్ న్యూస్లకి మాత్రమే పరిమితమైన దుర్భర వ్యవస్థ మనది నొప్పి తనకి తెలిసినప్పుడు మాత్రమే స్పందిస్తారు లేకపోతే నాయకుల చేతకానితనమంటూ రాజకీయాస్త్రాలు సంధిస్తారు జాగృతి మన మధ్య మనింట్లోనే మొదట రావాలి తరువాత మన గ్రామాన్ని మన ఊరిని అలాగే మన దేశాన్ని ప్రశ్నించే అర్హత ఉంటుంది మనచే నిర్దేశించబడిన చట్టాలు ముఖ్యమా కంటికి కనిపించిన నిజం ముఖ్యమో తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నాయి నీటి వ్యవస్థలు అత్యవసరమైనప్పుడు ధర్మాన్ని న్యాయాన్ని తమ చేతిలోకి తీసుకుని నేరస్తుల్ని ఎన్కౌంటర్ చేసిన కేసులు ఉన్నాయి కాని అవి వేళ్లమీద వేసుకునే లెక్కలే ఢిల్లీ రాజకీయాల్లో అనుభవజ్ఞులైన ఆడవాళ్లకి సుస్థిర స్థానాలు ఉండనే ఉన్నాయి మన మొట్టమొదటి స్త్రీ ప్రధాని ఇందిరాగాంధీగారు ఢిల్లీ నివాసి అని చరిత్ర గుర్తు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడేలా ఉంది తప్పు చేసిన దోషులకే కాదు వాళ్లకి సహకరిస్తున్న చట్టం న్యాయం రాజకీయాల పలుకుబడిని అడ్డం పెట్టుకుని దోబూచులాడుతున్న ప్రతి ఒక్కరి కుత్తుకులు కోసి నెత్తురోడేలా చేయాలి ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రతి ఒక్కరికి కులపిచ్చి పట్టుకుంది కులం మతం ముసుగులో ఏ ఒక్కరూ తప్పించుకు తిరిగే అవకాశం ఇవ్వకుండా దాన్ని ముందు సమూలంగా నాశనం చేస్తే ఎందరో తల్లుల ఓ కొలిక్కి వస్తాయి ఆడది అర్ధరాత్రే కాదు మూడు సంవత్సరాల ఆడపిల్ల కూడా పగటిపూట ఒంటరిగా తిరిగే పరిస్థితులు నేడు కరువయ్యాయి ఇటు బంధువులు అటు రాబంధుల రెక్కల చప్పుడు నుండి ఆడపిల్లల్ని కాపాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది నేటి సమాజం ముక్కుపచ్చలారిని పసిప్రాయాల్ని కామవాంచతో చిదివిపారేసిన ప్రతి ఒక్కడికి నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టి మరీ ఉరితీయాలి అప్పుడే రెండో మాట ఉండదు మూడు గంటల సినిమాలో శిక్ష ఎలా వెయ్యాలో తెలిపిన లాయర్లు కోర్టులూ వాళ్లు వేసే సెక్షన్లు నిజ జీవితానికి అవటం వెనకున్న మర్మం ఎవరిది అధికార దుర్వినియోగం చేస్తున్న చట్టానిదా కళ్ళకి గంతలు కట్టుకున్న న్యాయానిదా వీటినోరు మూయిస్తున్న కరెన్సీ కాగితాలదా ఎన్నో పిటిషన్లు పెట్టుకుని మెడవరకు వచ్చిన తాళ్లని వెనక్కి నెట్టి తప్పించుకోవాలని చూసే ప్రతి ఒక్క అపరాధికి ఎందరో తల్లుల ఉసురు ఏదో ఒకరోజు తగలక మానదు ఊరిగా మారి మెడకు చుట్టుకోక మానదు అప్పుడే ఎంతోమంది పిల్లల్ని కోల్పోయిన కన్న తల్లిదండ్రుల ఆశ నెరవేరుతుందని ఆసిద్దా తెలియని వాళ్లు తెలుసుకుంటారని తెలుసుకున్నవాళ్లు ఆలోచిస్తారని ఆలోచించిన వాళ్లు అమలు చేస్తారనే చిన్న ఆశతో ఈ పాడ్కాస్ట్ మీ ముందుకు తెచ్చాం మమ్మల్ని మా భావాల్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సైని గోఫ్ కంటెంట్ రైటర్ లక్ష్మీ అయ్య గారి నేను రామ్యాపోనంగి